శ్వేతపత్రం పేరు చెప్తే చంద్రబాబుకు చెమట్లు. వైట్ పేపర్ అచ్చ తెలుగులో తెల్ల కాగితం. దీన్ని రాజకీయాల్లో శ్వేతపత్రం అంటారు. అంటే ఇందులో పేర్కొన్నవన్నీ వాస్తవాలని అర్థం. 2014 ఎన్నికల్లో గెలిచాక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒకదాని తర్వాత ఇంకొకటి వరుసగా పలు శ్వేతపత్రాలు విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, విద్యుత్కు సంబంధించి, ఇంకా చాలా అంశాల గురించి చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అఫ్కోర్స్ అవి శ్వేతపత్రాలు కాదు, పచ్చపత్రాలనే ఆరోపణలు వచ్చాయనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు శ్వేతపత్రం డిమాండ్ చంద్రబాబు ముందుకొచ్చింది. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం కోసం డిమాండ్ చేశారు. దాన్ని చంద్రబాబు లైట్ తీసుకున్నారు. కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం గురించి అడిగితే చంద్రబాబు నుంచి స్పందన కాస్తంత సీరియస్గా వచ్చింది. ఎందుకు ఇవ్వాలి అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ మీద. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏ అంశం మీద అయినా శ్వేతపత్రాన్ని డిమాండ్ చేయొచ్చు. ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు గారే అవుతారేమో. అయినా శ్వేతపత్రం పేరుతో పచ్చపత్రాలను విడుదల చేయడం చంద్రబాబుకు అలవాటే గనుక చాలా తేలిగ్గానే పవన్ కళ్యాణ్ డిమాండ్కు ఓకే చెప్పి ఉండాల్సింది. కానీ చంద్రబాబుకు కోపం వచ్చింది. దానికి కారణం వేరే ఉందండోయ్. పోలవరం ప్రాజెక్టు నా కళ, ఆ కళను సాకారం చేసి తీరుతా అంటూ చంద్రబాబు హడావిడి చేస్తున్నారు. కానీ అక్కడ కేంద్రం నుంచి నిధులు రాకుండా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేరు. అది అసలు సమస్య. గడిచిన 3.5 ఏళ్లలో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. పోలవరం ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం 51% పూర్తయిపోయిందని చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అసలేమీ జరగలేదన్న చంద్రబాబు మాటలే నిజమనుకుందాం. 51% పనులు గడిచిన 3.5 ఏళ్లలోనే పూర్తయ్యాయనుకుందాం. ఆ లెక్కన మిగతా 49% పనులు పూర్తవడానికి ఇంకో 3.5 ఏళ్లు ఖచ్చితంగా పడుతుంది కదా. కానీ 2018 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని చంద్రబాబు కథలు చెప్తున్నారు. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం బ్రేక్ వేసింది. దానికి కారణమూ లేకపోలేదు. కేంద్రం విడుదల చేసిన నిధులకు చంద్రబాబు సర్కారు లెక్క చెప్పదాయే. ఎంత పక్కదారి పట్టిందో ఎవరికీ తెలియని పరిస్థితి. శ్వేతపత్రం ఉంటూ విడుదల చేస్తే అది పచ్చపత్రమైనా సరే అందులో ఖచ్చితంగా దొంగ లెక్కలు బయటపడతాయి. ఆ లెక్కల్ని కేంద్రం పసిగట్టేసిందా అంతే సంగతులు. అది చంద్రబాబు భయం. వైట్ పేపర్కు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు ఆ వైట్ పేపర్ పేరు చెబితే ఎందుకు వణికిపోతున్నారో ఇప్పుడు అర్థమవుతోంది కదా.